అమ్మవారి ఆశీర్వాదం కోసం, ఆవిడ కరుణ కటాక్షాల కోసం ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఏంటంటే, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరింత శక్తి సామర్థ్యాలు నువ్వు అందించాలమ్మా. ఇవాళ అందరూ కూడా దుర్మార్గులు కాచుకుని ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎదుర్కొనే శక్తి ఆయనకు ఉన్నా, ఇంకా మరింత శక్తి ప్రసాదించి ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించేలాగా ఆశీర్వదించాలని, అలాగే నా ఈ పుట్టినరోజు సందర్భంగా నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడాలని, అమ్మవారి దయతోటి రాష్ట్రం అంతా కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదవులను నడిపించడానికి ఒక మంచి నిపుణులైన, దానికి సంబంధించిన నిపుణులతోటి ఒక చక్కటి ప్లాన్ తయారు చేయించడం జరిగింది. ఈ ప్లాను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆయన అనుమతి తీసుకుని ముందుకెళ్ళటానికి అన్ని రకాలు కూడా సిద్ధమవుతూ ఉన్నాం. అమ్మవారి దయతోటి భక్తులకి సకల సౌకర్యాలు కలిగేలాగా, ఏదైతే ఇటీవల కాలంలో మరి పత్రికా ప్రముఖంగా మీరు ఎత్తి చూపిన లోపాలన్నీ కూడా సరిదిద్దుకొని, మీరేదైతే భక్తుల సౌకర్యం కోసం మా దృష్టిలోకి తీసుకొచ్చిన కార్యక్రమాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని, అటువంటి లోటుపాట్లు ఎక్కడ ఆలయంలో జరగకుండా భక్తులకి అన్ని రకాల సౌకర్యంతో పాటు విశ్రాంతి తీసుకునే ప్రదేశాన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి, భక్తులు దూరాభారం నుంచి ఎంతో దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మరి భద్రపరచుకోవడానికి క్లోక్ రూముల దగ్గర నుంచి, విశ్రాంతి దగ్గర నుంచి, డార్మెటరీ దగ్గర నుంచి అమ్మవారి ప్రసాదం కూడా ఆలయ ప్రాంగణంలోనే శాస్త్రయుక్తంగా పరిశుద్ధంగా మరి తయారు చేసేలాగా, అమ్మవారి ముఖమండపం నుంచే, రాజగోపురం నుంచే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలనే విధంగా వేలాది మంది మరి ఆలయ ప్రాంగణంలోనే ఉండేలాగా, అంటే రేపు దసరా ఉత్సవాల్లో మనం ప్రధానంగా మరి మూలా నక్షత్రం రోజున, అలాగే అమ్మవారి దసరా మహోత్సవం రోజున పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఆ భక్తులు వచ్చే రద్దీనన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం ప్లాన్లో దాన్ని పొందుపరిచి ఆ రకంగా మనం ఏర్పాట్లు చేసి భక్తులందరూ కూడా అమ్మవారిని చూసి తరించేలాగా, అమ్మవారు కూడా జరిగిన అభివృద్ధికి ఆయన ఆవిడ మరి ఎంతో సంతోషపడి భక్తులందరికీ కూడా మరింత ఆశీర్వాదం అందజేసేలాగా నా వంతు కృషి చేయటానికి ఆ అమ్మని నాకు ఆ శక్తి కూడా ప్రసాదించమని కోరుకుంటూ, ఈ తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిరాటంకంగా నిర్విఘ్నంగా ముందుకెళ్ళాలని పూర్తి అవ్వాలని కూడా అమ్మవారిని కోరుకున్నాను. టెక్నాలజీ వచ్చేసింది ఇవాళ తిరుమల తిరుపతిలో, తిరుమలలో ఏ రకమైన టెక్నాలజీ తోటి లక్షలాది లడ్డూ ప్రసాదాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారో, వాటిని డ్రై చేయడానికి ఏదైతే వాళ్ళు సాంకేతికంగా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారో, అటువంటి టెక్నాలజీని మన ఆలయంలో కూడా ప్రవేశపెడతాం. లక్షలాది లడ్డూలు ఇక్కడే తయారు చేసేలాగా అవన్నీ కూడా ఆరబెట్టడానికి కానీ డ్రై చేయడానికి కానీ ఏదైతే మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షిగా లడ్డూ ప్రసాదాన్ని ఏ రకంగా అయితే క్వాలిటీని పెంచామో, పెంచిన క్వాలిటీని మీకు రుచి చూపించినట్టుగా ఈ దసరా ఉత్సవాలు అన్నీ కూడా అదే రకంగా తయారు చేస్తున్నాం. ప్రజెంట్ ప్రస్తుతం కూడా అదే రీతిలో అదే దిట్టం ఇచ్చి మంచి ప్రసాదం అంటే ఏదైనా ప్రసాదమే కానీ ప్రతిదా తిరుమల తిరుపతి లడ్డూని ప్రామాణికంగా చేసుకుని మనం అందరం కూడా తిరుపతి లడ్డు అనే ఒక ప్రత్యేకత సాధించుకున్నాం. అదే క్వాలిటీతోటి అమ్మవారి ప్రసాదం కూడా అందించాలని
ఆ క్వాలిటీని ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. ఇక భవిష్యత్తులో కూడా అదే క్వాలిటీతోటి భక్తులకి ఆ లడ్డు ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించిన అంటే ఇక్కడ మనం కట్టబోయే ఈ వంటశాల ఏదైతే మనం ప్రసాదానికి సంబంధించిన పోటు, ఆ పోటు నిర్మాణం కూడా అత్యాధునికంగా తయారు చేసి ఆ పోటు మీరు అన్నట్టుగా దానికి సంబంధించిన అన్ని రకాల టెక్నాలజీ అంటే మొత్తం కొంచెం మెకనైజ్డ్ అంటే ఏదైనా తిరుపతిలో కూడా మాన్యువల్గా మనుషులతో లడ్డు తయారు చేసే పెడతారు కానీ దాని ఆ డ్రైయేజ్ అవ్వటం కోసం ఒక మరి ఏదైతే కన్వేయర్ బెల్ట్ ద్వారా వెళ్ళి డ్రై అయిపోయే పరిస్థితి ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఇక్కడ కూడా ఉపయోగించి మీరు అన్నట్టుగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆ లడ్డు ప్రసాదాలకు సంబంధించిన మన ఏర్పాటు చేసే కోట్లో ఒక 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 ఫ్లోర్ అంతా కూడా లడ్డు విక్రయానికే కేటాయిస్తాం. ఆ ఇంకో ఫ్లోర్లో దానికి సంబంధించిన ఇంకా ఇతర కార్యక్రమానికి కూడా ఉపయోగిస్తాం. అంటే పూర్తి స్థాయిలో ఆలయానికి సంబంధించినంతవరకు అన్ని పారామీటర్స్ కూడా పరిగణలోకి తీసుకుని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అందుకే దానికి దానికంటే మించి ఆలయానికి సంబంధించిన వాస్తుపరమైన అన్ని ప్లస్ పాయింట్స్ని కూడా పరిగణలోకి తీసుకుని మరింత వాస్తు సమకూరేలాగా ఆలయం మరింత అభివృద్ధిలోకి వెళ్ళేలాగా అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు మరింత పెద్ద ఎత్తున వచ్చేలాగా అన్ని రకాలుగా ఆలోచన చేసి ముందుకెళ్తాను. ఏది మీరు ఇచ్చిన సలహాను కూడా నేను పరిగణలోకి తీసుకుంటాను. ఎక్కడ ఏర్పాటు చేస్తే వచ్చిన భవానీలకి సౌకర్యంగా ఉంటుందో ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది పోలీసులు అడ్డగించినా లేకపోతే ఇంకొకళ్ళు అడ్డగించినా అక్కడ అవసరార్థం మనం ఎలాగ మెరుగైన సౌకర్యం కలగజేయాలన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం తప్ప ఎవరి ద్వారా ఎవరికి అసౌకర్యం కలగకుండా చూస్తాం. కృష్ణ ధోనాత్యవాధోనా ధోనాతి మే.
ఇమ ఏవైవేమ ఇమ ఏవాస్మాస్మా ఏవేమ ఇమ ఏవాస్మై అస్మై లోకా లోకాస్మాస్మై లోకా ప్రీతా ప్రీతా లోకాస్మాస్మై అభీష్ట ప్రీతా అభీష్ట అభీష్ట ప్రీతా భవంతి అభీష్ట భవంతి భవంతి అభీష్ట అభీష్ట భవంతి అభీష్ట ఇత్యభీష్ట భవంతి ఇది భవంతి రాజస్కామః ప్రజా పశుకామో వా పునర్దర్శన యోగ్యతా ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు ఓటి అనుకున్న వస్తాను దీనికి అనక్కే వస్తాను.